ఎంఎస్ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఏడవ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించింది చెన్నై టీం బ్యాటింగ్ బౌలింగ్ లో ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది ఈ మ్యాచ్ లో తొలుత గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది రచిన్ రవీంద్ర ఋతురాజ్ గైక్వాడ్ శివన్ దూబేలు ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు చివరికి ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టం సిఎస్ కి రెండు వందల ఆరు పరుగులు చేసింది రుతురాజ్ గైక్వాడ్ నలభై ఆరు పరుగులు రచిన్ రవీంద్ర నలభై ఆరు అలాగే శివన్ దుబే యాభై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు ఇక రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు గిల్ సాహా ఇరవై ఒకటి విజయ్ శంకర్ పన్నెండు మిల్లర్ ఇరవై ఒకటి రాహుల్ తివాటి ఆరు పరుగులు ఇలా వచ్చిన వారు వచ్చినట్టే తక్కువ స్కోర్ కు అవుట్ అయ్యారు ఒక సాయి సుదర్శన్ ముప్పై పరుగులతో మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో టెస్ట్ క్రికెట్ వికెట్ కంటే దారుణంగా ఆడిన గుజరాత్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగులు మాత్రమే చేసి అరవై మూడు పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది ఇక ఈ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా చెన్నై తన సొంత మైదానంలో రెండో విజయం సాధించింది అంతేకాకుండా పాయింట్ల టేబుల్లో టాప్ లో కొనసాగుతుంది చెన్నై